అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా గెలుపొందిన 40 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే విధంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నారాయణ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ బాణసంచ పేలుస్తూ అంగరంగ వైభవాలతో ర్యాలీ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్సీపీ కార్యకర్తలు చందమారు రాజగోపాల్ రెడ్డి, తలసిలి నాగభూషణ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లోచవ ర్యాలీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ధర్మవరం చరిత్రలో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 50 సంవత్సరాల్లో ఇంతవరకు ఏకపక్షంగా 40 వార్డులు గాను 40 వార్డులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఒక ప్రత్యేక విశేషము. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఆయన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్న తరుణంలో ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే కేతరెడ్డి వెంకటరామ రెడ్డి గారు ధర్మవరంలో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అన్నీ అందించి ఏ ఒక్క లబ్ధిదారునికి కానీ చేరుకోకుండా ఉండకూడదు, ప్రతి లబ్ధిదారునికి 100% చేరాలని ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పాలన అందించడం ద్వారాను, అలాగే సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దాంట్లో భాగంగా ఈరోజు మేము 31వ వార్డు కౌన్సిలర్గా రెండోసారి ఇనామినస్గా ఎన్నికై ఈరోజు మున్సిపాలిటీలో మాకు వైస్ చైర్మన్గా ఈరోజు పదవి ఇచ్చారు. ఆ పదవిని మేము దాన్ని గొప్పగా భావించట్లేదు. ఎందుకంటే ఆ పదవి అనేది నాకు ఇంకా మరింత నా పైన బాధ్యత పెరిగింది. ఈ పదం అనేది నాకు సంబంధించింది కాదు, ఈ ధర్మవరం పట్టణ ప్రజలది, అలాగే ఈ 37వ వార్డు ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అంకితం చేస్తున్నాను.